ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబిలి దయాకర్ రావు ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు ఈ ఎన్నికల్లో ఆయన్ని ఓడించే లక్ష్యంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఓ ఎన్ఆర్ఐ మహిళను రంగంలోకి దించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఆమెకు పౌరసత్వ సమస్య అడ్డంకిగా మారింది దీంతో ఆమె కోడలికి పాలకుర్తి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నాకు పౌరసత్వం సమస్యను సృష్టిస్తే వారసత్వంతో కొడతా అంటోంది ఆ ఎన్ఆర్ఐ ఎర్రబెల్లిని ఓడిస్తా అంటున్న ఆ ఎన్ఆర్ఐ ఎవరు ఏమా కథ లెట్స్ వాచ్ ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ రక్తి కట్టిస్తున్నాయి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కంచుకోటగా ఉన్న పాలకుర్తిలో తాజా రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఓటమి ఎరుగని నేతగా పేరున్న ఎర్రబెల్లిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సరికొత్త అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపింది ఎన్ఆర్ఐ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేశారు ఎర్రబల్లికి ఉన్న రాజకీయ అనుభవంలో సగం వయస్సు కూడా లేని యువతి రాజకీయ అరంగేట్రం చేసి ఎన్నికల బరిలో దిగడం ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రత్యర్థులిద్దరూ ఎత్తుకు పై ఎత్తులతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పటి వరకు ఓసారి ఎంపీగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది తనపై పోటీ చేసి ఓటమి పాలైన రాజకీయ ప్రత్యర్థులు మళ్లీ పోటీకి ఆసక్తి చూపలేని పరిస్థితి తీసుకొచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు ఎర్రబెల్లి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ ఏడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు పాలకుర్తి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉన్న ఎర్రబెల్లిని ఎదుర్కొనేందుకు పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ హనుమన్ల రెడ్డి పోటీకి సిద్ధమై మూడు మాసాల క్రితం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశారు సొంతూరు పాలకుర్తికి రాగానే కాంగ్రెస్ లో చేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపారు ఆమె రాకుతో రాజకీయంగా కాస్త ఇబ్బంది పడ్డారు ఎర్రబెల్లి సరైన అభ్యర్థి దొరికారని కాంగ్రెస్ సంబరపడుతూ ఉండగా ఝాన్సీరెడ్డి పౌరసత్వ సమస్య పోటీకి అడ్డంకిగా మారింది అమెరికా పౌరసత్వం ఉన్న ఝాన్సీ రెడ్డి ఇండియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సకాలంలో ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు ఇక ఎర్రబెల్లిపై పోటీకి సరైన అభ్యర్థి లేరని అందరూ అనుకుంటూ ఉండగా రాజకీయ అనుభవం లేకున్నా ఎర్రబెల్లిని ఎదుర్కోవడమే కర్తవ్యంగా భావిస్తూ ఝాన్సీ రెడ్డి తన కోడలు యశస్విని రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపారు కాంగ్రెస్ అభ్యర్థి కోడలు యశస్విని రెడ్డితో కలిసి అత్త నియోజకవర్గంలో ఎంట్రీతోనే సత్తా చాటారు భారీ ర్యాలీతో గులాబీ గూటిలో గుబులు పుట్టించారు రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునే దశలో ఉన్న ఝాన్సీ రెడ్డిని పౌరసత్వం రాకుండా అడ్డుకుంటే వారసత్వంతో ఎదుర్కొంటారని స్పష్టం చేశారు ప్రజాసేవ చేసేందుకు అమెరికాను వదిలి పురిటిగడ్డకు వచ్చిన బిడ్డలాంటి కోడలను ఆశీర్వదిస్తే సమ్మక్క సారక్క మాదిరిగా సేవలందిస్తామని పాలకుర్తి ప్రజల్లో జోష్ నింపారు మంత్రి ఎర్రబల్లికి చుక్కలు చూపించేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు ఎర్రబెల్లి మాత్రం ప్రత్యర్థులు ఎవరైనా గెలుపు తనదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు పారాచూటు నేతలకు పాలకుర్తిలో స్థానం లేదంటున్నారు రాజకీయంగా ఝాన్సీ రెడ్డి దూకుడు పెంచడంతో మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గం అంతా కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు పాలకుర్తిలో సర్వే రిపోర్ట్లు సైతం ఆందోళన కలిగిస్తూ ఉండటంతో ఎర్రబెల్లి వినూత్న పద్ధతిలో ప్రచారం సాగిస్తూ ప్రజల మనిషిగా రికార్డు సృష్టించే పనిలో నిమగ్నమయ్యారు రాజకీయ పరిణామాలు రోజు తీవ్ర రూపం దాల్చుతూ ఉండడంతో ఎర్రబల్లితో పాటు ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు సైతం రంగంలోకి దిగి సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమైకమై ప్రచారం సాగిస్తున్నారు అటు కాంగ్రెస్ క్యాడర్తో ఝాన్సీ రెడ్డి ఆమె కోడలు యశస్విని రెడ్డి ఇటు ఎర్రబల్లి కుటుంబ సభ్యులు గులాబీ పార్టీ శ్రేణులు ఎత్తుకు పై ఎత్తులతో ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు ఎర్రబెల్లికి ఎదురు లేదనుకున్న పాలకూర్తిలో ఝాన్సీ ఝాన్సీరెడ్డి రాగతో రాజకీయం అలజడి మొదలైంది పోటాపోటీ ప్రచారాలతో పాటు ఇరుపక్షాల వారు వలస రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగితే అనుచరులు మాత్రం వాట్సాప్ వేదికగా సాగిస్తున్నారు సోషల్ మీడియాలో విమర్శలు శృతిమించి కేసుల వరకు వెళ్లాయి రాజకీయ వైరం రోజు రోజుకీ ముదురుతోంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబెల్లికి వణుకు పుట్టించే పరిస్థితి ఈసారి ఎన్నికల్లో వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది రాజకీయాల్లో ఇలాంటివి సహజమేనని ఇలాంటి నాయకులను ఎంతో మందిని చూసిన ఎర్రబెల్లికి ఈ ఎన్నిక ఓ లెక్క కాదనే వాదన వినిపిస్తోంది మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి